వెల్కమ్ టు TS24 న్యూస్ హెడ్లైన్స్. రాష్ట్రంలో కొత్తగా 2,256 మందికి సోకిన వైరస్, 77,513కు చేరిన బాధితుల సంఖ్య. నిర్ధారణ పరీక్షలు పెంచేందుకు సర్కార్ కసరత్తు, మరో 10 లక్షల యాంటీజెన్ కిట్లను కొనుగోలు. అపోహలు వీడి ప్లాస్మా దానం చేయండి, ప్రాణదాతలుగా మారాలని సిపి సర్చనార్ పిలుపు. సెప్టెంబర్ 1 నుంచి దశల వారీగా పాఠశాలలు ప్రారంభం, మార్గదర్శకాలపై కసరత్తు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం. కేరళ కోసికోడ్ లోయలో పడిన విహాగం, 19 మంది దుర్మరణం, 29 మంది పరిస్థితి విషమం.